శుక్లాపరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞాన ప్రశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో లలిత అనే పేరు గురించి మనం విశ్లేషణ చేసుకుందాం. మరి లలిత అనే పేరులో ఏడక్షరాల పేరు, ఇలా జీవితంలో మన పైథాగరస్ చాల్దీయన్ పద్ధతిలో కూడా చూడాలి. మరి చాల్దీయన్లో 18వ నంబరు, పైథాగరస్లో 27వ నంబరు, ఇది 9x9 కాంబినేషన్. మరి లలిత అనే పేరు 18వ నంబర్లో ఉంది. మరి 18వ నంబర్లో ఉన్న వారికి జీవితం ఎలా ఉంటుంది? వాస్తవానికి ముళ్ళ మీద నడకలాగా ఉంటుంది. వీళ్ళ జీవితం అంతా కూడా ఆగమ్య గోచరంగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా కూడా రివర్స్ అయిపోయి ఫెయిల్ అయిపోతుంది. వీరు ఎప్పుడూ అసహనంగా ఉంటారు. జీవితంలో వీళ్ళకు అన్నీ అగచాట్లే ఉంటాయి. ఇటు తల్లిదండ్రులు, భార్య పిల్లలు, భర్త పిల్లల ద్వారా కూడా వీళ్ళకి సమస్యలే ఉంటాయి. కొందరికి సంతానం సమస్య, లేట్ అవ్వడం, వివాహం లేట్ అవ్వకపోవడం, అనారోగ్య సమస్యలతో బాధపడడం, దీనికి ప్రధాన కారణం ఆ పేరులో ఉన్నటువంటి తా అనే అక్షరము. మరియు ఆ పేరును మొత్తం కూడితే వచ్చే 18వ సంఖ్య వీళ్ళకు చాలా సమస్యలు. ఏదైనా కూడా భగవంతుడు మరి పేరును ఎలా సృష్టించాడో, మరి ఎవరు ఈ పేరుని ఎంచుకున్నారో కానీ చాలా నష్టాలు, ముందు నుయ్యి వెనుక గొయ్యిలాగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అయితే వీళ్ళు ముఖ్యంగా చాలా మంచి హృదయులు, సహృదయులు. 10 మందికి సహాయం చేయాలి, మంచితనంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి, 10 మందిలో కూడిపోయి కలిసిపోవాలనే ఒక ఆలోచనలో ఉంటారు. కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే దూరం నెట్టేస్తుంటారు. ఎంత దగ్గరికి వస్తుంటే అంత దూరం నెట్టేస్తున్నారు. మరి వీళ్ళు చేసిన తప్పేం లేదు, వాళ్ళు పెట్టుకున్న పేరులో ఉన్నట్టు బలమే. వాళ్ళ డబ్బులే ఖర్చు అవుతాయి, వాళ్ళ నోటి మంటలే వేస్ట్ అవుతాయి, అన్నీ వీళ్ళ దగ్గర నుండి తీసుకుంటారు. మళ్ళీ లాస్ట్కి ఏం పెట్టిన పేరు అనేది వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళు పెట్టలేదు అన్న కాడికే వచ్చేస్తుంది. అంటే ఏదైనా మనం సహాయం చేసామనుకోండి, ఎంత సహాయం చేసినా కూడా ఆ సహాయానికి గుర్తింపు ఉండదు. కానీ పక్కన పావుల సహాయం చేస్తే వాడు బాగా మంచివాడని పేరు వస్తుంది. వీళ్ళ విషయంలో మాత్రం అన్నీ నష్టాలే. మరి లలిత అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే, అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు మేషరాశి వాళ్ళే ఉంటారు. మేషరాశి అగ్నితత్వ ప్రాశి, దీనికి అధిపతి కుజుడు. ఈ యొక్క అశ్విని నక్షత్రానికి అధిదేవతలు అశ్విని దేవతలు. మరి అశ్విని నక్షత్రానికి అధిపతి రాహు, కేతు అనేవాడు ఛాయాగ్రహం. రాహు మరియు కేతు ఏ గ్రహాలండి? ఛాయాగ్రహాలు. ఈ పాప అంటే రాక్షస జాతి గ్రహాలుగా మనం అభివర్ణించవచ్చు. మరి ఈ పేరులో, లలిత అనే పేరులో కూడా ఈ లానే అక్షరంతోనే మొదలైన వారు అశ్విని నక్షత్రంలో పుట్టిన వారే ఉంటారు. మరి ఆ నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకున్నారా, లేదంటే తల్లిదండ్రులు పేరు పెట్టారా, అసలు మరి పేరు ఎందుకు అలా మార్చుకున్నారు? ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీ పుట్టుక ఏంటనేది మీ నంబరు, మీ డెస్టిన్ నెంబర్ నాకు తెలియాలి. దాన్ని బట్టి నేను అంచనా వేస్తాను. మరి మీ పేరు ఎన్ని అక్షరాలలో ఉండాలి, ఏ పేరు పెట్టాలి, ఎలాంటి పేరు వైబ్రేషన్ ఇస్తుంది, ఎలా అదృష్టం వాటిల్తుంది అనేది కూడా నేను పూర్తి వివరాలు నేను తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మీ పేరును సరైన సంఖ్యాబలంలోకి మార్చుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. మీ పేరును ఆధార్ కార్డులో, రేషన్ కార్డులో, పాన్ కార్డులో, సర్టిఫికెట్లో ఏది మార్చొద్దు. జస్ట్ ఒక నోట్బుక్లో మీ పేరుని ఒక అక్షరం కలపడం కానీ, ఒక అక్షరం తీసివేయడం ద్వారా కానీ మీకు అదృష్టం అనేది కూడా కలుగుతుంది. ఒకవేళ ఈ అక్షరం తీసివేయడం, కలపడం ఇబ్బందిగా ఉంటే పేరే మార్చవలసిన కూడా ఆవశ్యకత ఉంటుంది. మరి పేరు మార్చితే ఏ పేరుని ఎక్కడ మార్చడం అవసరం లేదు. సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డులో ఎలాంటి వాటిలలో కూడా మీరు ధృవీకరించడం అవసరం లేదు. ఒక నోట్బుక్లో మీరు పేరు కోర్సు రాస్తూ మీ పేరు అడిగినప్పుడు నేను చెప్పిన పేరు చెప్తే సరిపోతుందండి. ఇది మీరు తప్పకుండా పాటించవలసిన నియమ నిబంధనలను కూడా మీకు తెలియజేస్తున్నాను. మీరు పర్సనల్గా లలిత అనే పేరు పెట్టుకున్నారు ఎవరైతే ఉంటారో, వాళ్ళు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని ఫోన్లలో కానీ, లేదంటే పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా మీకు మంచి న్యాయం చేకూరుస్తానని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అది కామెంట్ చేయండి. సర్వే జనాసుఖ్యం.